ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి రేపు ఉదయం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా ఈరోజు దీపాల పండుగ దీపావళిని ప్రజలు చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో విజయ పాల ఉత్పత్తుల విక్రయాలకు డైరీ అభివృద్దికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు మహిళా సంఘాలకు సూచించారు తెలంగాణ రాష్టంలో మరో ఒక వెయ్యి కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒక్క పైగా పరీక్షలు చేయగా ఒక వెయ్యి మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల యాబై ఆరు పేల ఏడు వందల పదమూడుకు చేరింది సమిష్టి సంకల్పం క్రమశిక్షణతో కలిసికట్టుగా కోవిడ్పై పోరాడదాం మాస్కులను ధరిద్దాం చేతులను తరచూ శుభ్రం చేసుకుందాం అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం ఇక వార్తల్లోని వివరాలు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి రేపు ఉదయం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ రిజిస్టేషన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు మరోవంక సాదా బయనామాల క్రమబద్దీకరణతో పాటు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు లావాదేవీలు నిర్వహించేందుకు సంబంధిత చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది దేశవ్యాప్తంగా ఈరోజు దీపాల పండుగ దీపావళిని ప్రజలు చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరూ పేదల జీవితాల్లో పెలుగులు నింపేందుకు కంకణ కావాలని రాష్టపతి పిలుపునిచ్చారు కాగా సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల సాహసానికి గౌరవ సూచకంగా దీప జ్యోతులు పెలిగించాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ సంస్థ ఐడిసి అధ్యకులుగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట అధ్యకుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇందుకు సంబంధించి వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు బాలల దినోత్సవాన్ని అదేవిధంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట మంత్రులు పలువురు చిన్నారులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు బి వినోద్ కుమార్ మంత్రులు హరీష్ రావు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు కొప్పుల ఈశ్వర్ శ్రీనివాస్ గౌడ్ ఇంద్రకరణ్ రెడ్డి జగదీష్ రెడ్డి చామకూర మల్లారెడ్డి గంగుల కమలాకర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా వీరంతా స్పందిస్తూ కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఈ పండుగ జరుపుకోవాలన్నారు నిజామాబాద్ జిల్లాలో విజయ పాల ఉత్పత్తుల విక్రయాలకు డైరీ అభివృద్దికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు మహిళా సంఘాలకు సూచించారు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం ప్రగతి భవన్లో విజయ డైరీ పాల ఉత్పత్తుల విక్రయాలు డైరీ అభివృద్దిపై సంబంధిత శాఖాధికారులు బ్యాంకర్లు మహిళా సంఘాల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాల ఉత్పత్తుల సంస్థల్లో విజయ డైరీకి మంచి పేరుందని అన్నారు డైరీ అభివృద్దికి మరింతగా చర్యలు తీసుకుంటే తద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందని వారికి మరింత రేటు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని దీంతో మనం రైతులకు మేలు చేసిన వారం అవుతామని అన్నారు కోవిడ్ నైన్టీన్ నుంచి రక్షణకు మూడు మంత్రాలు మాస్క్ తప్పక ధరించండి ఆరు అడుగుల దూరం తప్పనిసరి గుర్తుంచుకోండి ముఖాన్ని తాకకండి చేతులు శుభ్రంగా ఉంచుకోండి దీపావళి సందర్భంగా ఉపయోగించే బాణాసంచా కరోనా రోగులకు మరింత ఇబ్బందికరంగా మారుతుందని కేవలం దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు కరోనా వైరస్ ముఖ్యంగా శ్వాసకోశాలపై దాడి చేస్తున్నందున దీపావళి బాణాసంచాలో వెలువడే సల్ఫర్ లెడ్ క్యాడ్మియం బేరియం ఇలాంటి అడవి వ్యవస్థపై ప్రభావం చూపి కరోనా బారిన పడిన వారిలో ఊపిరి అందకుండా శ్వాసకోశాలు ప్రాణాలపైకి తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మరో ఒక వెయ్యి కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒక్క వేలకు పైగా పరీక్షలు చేయగా ఒక వెయ్యి యాబై మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల యాబై ఆరు పేల ఏడు వందల పదమూడుకు చేరింది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో పదిహేడు వందల ముప్పై ఆరు మంది కోలుకున్నారు దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతంగా నమోదైంది కాగా నిన్న మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య పద్నాలుగు వందల మార్కు దాటి పద్నాలుగు వందల ఒకటిగా నమోదైంది ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల రాష్ట్రంలో కోవిడ్ కేసులు చాలా వరకు తగ్గాయని తెలంగాణ రాష్ట ప్రజా ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్ చెప్పారు అయినప్పటికీ రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు ఇందులో భాగంగా ప్రజల వద్దకే వెళ్ళి పరీక్షలు చేసేందుకు మూడు వందల పది మొబైల్ టెస్టింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ప్రజలు దీపావళి పండుగను మరింత జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన సూచించారు సూర్యాపేట జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్లు ఒక ప్రకటనలో తెలిపారు బాణ సంచాను నిషేధించిన హైకోర్టు తీర్పును సవరిస్తూ సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తారని కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలోనే టపాసులు కాల్చాలని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజన్లోని సింగరేణి కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ రాకుండా ఉండడం కోసం గనులు డిపార్ట్మెంట్లపై వైద్యాధికారులతో కరోనా వ్యాధి నివారించడం కోసం అవగాహన కల్పిస్తున్నారని సింగరేణి ఏరియా ఆసుపత్రి డాక్టర్ పద్మ ఆకాశవాణికి తెలిపారు నేను డాక్టర్ పద్మ సింగరేణి ఏరియా హాస్పిటల్ డేస్ నుంచి మనకు స్వల్పంగా కేసెస్ వస్తున్నాయండి ఇప్పుడు ఇంకా చలికాలం ఇంకా తీవ్రత ఇంకా ప్లస్ ఫెస్టివల్స్ అనేది వరుసగా రావడం సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకరమైనది రామగుండం ఒకటవ డివిజన్ జనరల్ మేనేజర్ కె నారాయణ ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండవ దశ రానుందన్న తరుణంలో సింగరేణి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు నా యొక్క రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు మాస్కులు ధరించి చేతులను శుభ్రపరచుకోవడం భౌతిక దూరం పాటించడం చలికాలం మొత్తం ఒకవేళ జాగ్రత్త ఉన్నట్టంటే రెండవ దశ కరోనా నుంచి కూడా మనం బయటపడవచ్చునని ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించి మధుమేహంపై అవగాహన కల్పించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కోరుట్ల తహసీల్దార్ సత్యనారాయణ ఇతర లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ డయాబెటీస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఆహార అలవాట్లు జీవన విధానం మార్చుకుని రోజు వ్యాయామం చేస్తే మధుమేహాన్ని తప్పకుండా నయం చేయవచ్చని అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం